జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కేవలం మాటలతో కాకుండా తనకున్నటువంటి రిసోర్సెస్ లో తనకి వీలైనంత వరకు ప్రజలకి ఎలాంటి సేవా కార్యక్రమాలను తను చేయగలరు అలా అని అనేకసార్లు నిరూపించారు. రైట్ ఫ్రమ్ మేము రీసెంట్ గా చూస్తున్న 3000 మంది కౌలు రైతులు సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చే వాళ్ళ ఫ్యామిలీస్కి ఆర్థిక సహాయం చేయటం కానీ లేకపోతే మిలిటరీ వెల్ఫేర్ ఫండ్కి కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే కోవిడ్ పాండమిక్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెల్ఫేర్ ఫండ్ వరకు సీఎం రిలీఫ్ ఫండ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ 50 లక్షలు చొప్పున ఇవ్వడం అలాగే అంతకుముందు ఎన్నో ఉదుగుద్దు లాంటి తుఫాను డిజాస్టర్స్ లో నేనున్నానంటూ ముందుకొచ్చి తను కష్టపడి సంపాదించిన డబ్బుని తను వాళ్ళకి తన చేతనంతకు ఇచ్చినటువంటి ఒక ప్రాక్టికాలిటీ కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది జన సైనికులు అనివ్వండి లేకపోతే వీర మహిళలు అందరూ కూడా ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐ యుఎస్ఏ ఎన్ఆర్ఐ జనసేన యుఎస్ఏ విభాగంలో చాలాసార్లు మొన్న కూడా వాళ్ళు రైతు భరోసాకి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చారు. దాని గురించి కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ఇప్పటిలో ప్రభుత్వం యొక్క దాష్టికారి గురై ఇల్లు కూలిపోయినటువంటి ఎంతోమందికి పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయంగా ఇంటికి 50 లక్షల రూపాయల దాకా వాళ్ళ ఇల్లు కూలిపోయినటువంటి వ్యక్తులకి సపోర్ట్గా నిలబడుతున్నారు. అదే జరగబోతుంది. అయితే ఎన్ఆర్ఐ జనసేన వింగ్ అనిశెట్టి స్వామి గారి ఆధ్వర్యంలో మన అక్రమనాథ్ గారు, శరభయ్య పోలకం గారు అండ్ సాయిరాజ్, కిరణ్ వడ్లాని, రాజేష్ వడ్లాని, నాగుకోర సని తదితరులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఇప్పటిలో చేసినటువంటి కళ్యాణ్ బాబు గారి సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగం పంచుకొని ఇప్పటి గ్రామ ప్రజలకి మా భాగం కళ్యాణ్ గారి సేవలో మేము కూడా షేర్ చేసుకుంటామని చెప్పి దాదాపు 15 లక్షల రూపాయలు జనసేన పార్టీకి వెల్ఫేర్ పండించుకోవటం జరిగింది. ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు చాలా కార్యక్రమాలు చేశారని నేను చెప్పాను. ఎవరికో ఇల్లు కూలిపోతే ఒక వ్యక్తి ఇల్లు కట్టించిన వీళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు, అలాగే జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకొని దాంట్లో కూడా షేర్ చేసుకుని ఉన్నారు. మొన్న ఇప్పటిలో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండింది. యాక్చువల్గా వాళ్ళు కూడా షేర్ చేసుకున్న సందర్భం అనిశెట్టి గారి అనిశెట్టి స్వామి గారి ఆధ్వర్యంలో శరభయ్య గారు జనసేనకి 70 లాక్స్ ఇప్పటి గ్రామ ప్రజలకి కళ్యాణ్ బాబు గారి సేవలు వాళ్ళు భాగం పంచుకుంటారు. నిజంగా వాళ్ళ యొక్క సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రజలకు సేవ చేయాలనేటువంటి వాళ్ళ యొక్క బాధ్యతకి నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ శరభయ్య గారు అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ ఎన్ఆర్ఐ యుఎస్ఏఆర్ మోస్ట్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీద వాళ్ళకి చాలా సంతృప్తి ఉంది. మన రాష్ట్రం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండకూడదు అనేటువంటి బాధ మీద నాకు తెలిసినంత వరకు ప్రతి ఎన్ఆర్ఐలో ఉంది. ఎస్పెషల్లీ మన వాళ్ళందరూ ఎక్కువ మంది యుఎస్ఏ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ అక్కడికి చూస్తుంది. అలాగే యూరోప్లో ఉండే ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే ఆస్ట్రేలియా ఉండే ఎన్ఆర్ఐలు చాలామంది వాళ్ళ జనసేనకి వినుదొలుగా నిలబడి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ముందు తీసుకెళ్ళడంలో వాళ్ళు చాలా బాగా పంచుకుంటున్నారు, కృషి చేస్తున్నారు. ఆ విధంగా పార్టీకి వినుదలుగా నిలబడుతున్నటువంటి యుఎస్ఏ ఎన్ఆర్ఐ జనసేన వారికి, అలాగే మొన్న చేసినటువంటి ఆస్ట్రేలియా జనసేన వారికి, యూరోప్ జనసేన వారికి వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అభినందనలు తెలుపుకుంటాను. ముఖ్యంగా
ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కళ్యాణ్ బాబాయ్ కార్యక్రమంలో భాగపూసుకున్నటువంటి ఈ ఎన్ఆర్ఐ ఎన్సర్ వాళ్ళు 17 లక్షలు ఇచ్చినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.